కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. నమస్తే సార్. హాయ్, నమస్తే. సో అద్భుతమైన సినిమాని మాకు ఇవ్వబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది అనగానే ఆడియన్స్ లైక్ ఫ్యాన్స్, గోపీచంద్ గారి ఫ్యాన్స్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. సో అసలుకి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం అవ్వట్లేదు. బట్ ఈ కాంబినేషన్ గురించి మాట్లాడదాం. సో గోపీచంద్ గారు ఎందుకు మళ్ళీ సేమ్ రిపీటెడ్ ఎందుకు? అదే కాంబినేషన్స్ అన్నారు కదా, ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి లేదంటే అలానే. యాక్చువల్లీ మనం కొన్ని కాంబినేషన్స్ని అంటే పాజిటివ్గా ఫీల్ అవుతాం కదా. మన సాక్ష్యం తర్వాత నేను 2-3 ప్రాజెక్ట్స్ అనుకున్నాను. సో అవి 1.5 అవుతున్నాయి, కరోనా వచ్చింది, మధ్యలో మళ్ళీ 3rd వేవ్ అన్నారు. ఆ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు సో అప్పటికే మేము లౌక్యం తర్వాత 7 ఇయర్స్ అయిపోయింది. జనరల్గా ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం సక్సెస్ఫుల్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ట్రై చేస్తుంటారు, ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చేస్తారని అంటే సరైన కథ కోసం చూస్తామండి. అలాంటి టైంలో నాకు ఇద్దరికి ఒక మీటింగ్ జరిగినప్పుడు సో ఇలాగ ఒక యాక్షన్ సినిమా ఏదైనా చేద్దాం, ఇది చేద్దామని ఇలా రకరకాలు అనుకుంటే ఫైనల్గా ఈ కథ అయితే ఇద్దరికి అంటే ఇలాంటి కథ చేస్తే బాగుంటుంది అని చెప్పని అనుకుని మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక విషయం చెప్పాలి, ఏంటంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎంత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మిమ్మల్ని కలవడం నాకు అలా ఉంది. ఎందుకంటే చాలా వెయిట్ తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది, సో చాలా విసిగించి కూడా ఉంటాను మిమ్మల్ని నేను. యాక్చువల్గా ఐ డ్రీమ్ కావ్య అని ఇంకా చూసుకుంటే ఓకే చేస్తాను. యాక్చువల్లీ ఐ డ్రీమ్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి, ఎవరు, మురళీధర్ గారు. సో ఆయన బాగా ఫ్రెండ్, మీ ఇద్దరు చాలా డిస్కషన్స్ అనేవి చేస్తుంటాం. ఆయన ఎన్నోసార్లు అన్నారు, ఇందాక ఫోన్ చేసి సార్ ఇలా నేను ఐ డ్రీమ్కి వెళ్తున్నానంటే దేనికి అన్నారు. అంటే లేదు ఇలా కావ్య ఇంటర్వ్యూ పిలిచిందని అంటే ఇంకా ఆయన ఒక్కసారి షాక్, ఏంటి సార్ అసలు ఇన్ని రోజులు నుంచి నేను అడుగుతుంటే మరి నాకే ఒక మీకు ఇస్తున్నారని చెప్పి నేను వస్తానన్నాను. నువ్వు ఆయన వచ్చే లోపల ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు అడుగు, ఎందుకంటే ఆయన స్టార్ట్ అయ్యి వచ్చేసి వచ్చేస్తాడు ఎనీ టైం. అంటే ఇప్పుడు ఆయన వస్తున్నారంటే ఇంకా మనకేం మిగిలేదు, ఎన్కౌంటర్ అయిపోతాడు. సార్ నేను కూడా ఫాలో అప్ చేసి నేను కూడా చేద్దాం అనుకున్నాను ఇంటర్వ్యూ. అయినా మీరు మీ జానర్ కాదు కదా ఇది, మీరు క్రైమ్ డైరీస్ అంటారు సినిమాలు ఎలా కాదు. యాక్చువల్గా రామభాను సినిమాకి ముందు నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. రామభాను ఓపెనింగ్ కూడా వెళ్ళాను. అవును, సో ఆయన కొడుతున్నప్పుడు కూడా అడిగా అక్కడ మన పీపుల్స్ ఫ్యాక్టరీ ఆఫీస్ అనుకో. అవును, యాక్చువల్గా ఆయన ఇప్పుడు క్రైమ్లు ఇవన్నీ ఎన్ని చేస్తున్నా కూడా నా ప్రాజెక్ట్కి మాత్రం ఆయన చేస్తానంటే సార్ మంచి ఇంటర్వ్యూ చేద్దాం బాగా మాట్లాడుతుంది. డిస్కషన్లో కూడా కూర్చున్నాం కదా సార్ రామభాను. అవును, కానీ బెంగాల్లో వెళ్ళి అద్భుతంగా తీశారని తెలిసింది. అక్కడ కొంతమంది బెంగాల్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు చాలా కలెక్టర్ కలెక్టర్ అంటే హీరో కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ మీద కూడా మీరు కొన్ని షాట్స్ పర్మిషన్ అసలు ఇవ్వరు. అవును, హౌరా బ్రిడ్జ్ మీద. మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ మన కథ ప్రకారం కలెక్టర్లో కథ జరుగుతూ ఉంటుంది. ఒక హీరో చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్ మీద చేయాలి అంటే అది నేను చాలా మనకి ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంక ఇక్కడ రాసుకుంటే ఎక్కువ ఊహించేసుకుంటాం కదా అలా జరుగుతుంది, అటు పరిగెట్టుకు వెళ్తాడు ట్రాఫిక్లో అది ఏదైనా దగ్గర రాసేసుకున్నాం. అన్న అయిపోయాక ఫోన్లు చేస్తూ ఉంటే మా వాళ్ళు సార్ హౌరా బ్రిడ్జ్లో ఓన్లీ పర్మిషన్ మార్నింగ్ 2 అవర్సే ఉంటుందంట సార్, 1 అవరే ఉంటుందంట, ఇలాంటివి మొదలుపెట్టారు. సో అయితే ఏం చేయలేనంటే దాన్ని మళ్ళీ ఏదైనా ఇక్కడ సీజీలో క్రియేట్ చేసి చేద్దాం అది అని బడ్జెట్లు తెప్పిస్తే ఇంత అనిపించినాయి. సో ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వు మనకి ఇవన్నీ అని చెప్పి మనం లైవ్లోనే చేద్దాం అని అని మేము అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మా వాళ్ళంతా షాక్ అయ్యారు. అంటే 2 అవర్స్ టైం ఉండలో అంటే మొత్తం షార్ట్ డివిజన్ అంతా చేసుకుని ఆ ట్రాఫిక్లో వాటిలో వీటిల్లో అసలు చాలా మంచి ఎపిసోడ్, చాలా పెద్ద ఎపిసోడ్ చేయగలిగాం. అది విజువల్ చూస్తుంటే చాలా బాగా వచ్చింది. సో అలా ఒక 2-3 డేస్ మార్నింగ్ 2 అవర్స్ అక్కడ చేసుకుని అక్కడ షిఫ్ట్ అవటం, ఒక యాక్షన్ పాట, ఒక సాంగ్, అలా క్యాప్చర్ చేసి అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే జనరల్లీ అక్కడ లొకేషన్స్ కానివ్వండి, లైక్ సార్ అయితే ఆల్రెడీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టున్నారు, ఇక్కడ మాకు కనిపించే కాకుండా కనిపించని కూడా చెప్తున్నారు. లొకేషన్స్ అంటే నిజంగా ఫిల్మ్ మేకర్స్ కి ఎలా ఉంటుంది అంటే మేము కథలు రాసినప్పుడు మన ఆడియన్స్ అందరూనేమో ఈ ఓటీటీలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి స్పాన్ పెరిగిపోయింది. మనం ఏదో పైపైన మేనేజ్ చేద్దామంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అది ఫ్యామిలీ కథ అవ్వచ్చు, చిన్న కథ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, మనం తీసినప్పుడు ఆ విజువల్ గ్రాండియర్ లేకపోతే వాళ్ళకి ఏదో అంత ఇది తెలియట్లే. ఇందులో పర్టికులర్గా మేము తీసే కైండ్ మూవీస్కి చాలా ఇబ్బంది ఏంటంటే మన పెద్ద బిగ్ బడ్జెట్స్ కాదు,
అలాగని లో బడ్జెట్స్ కాదు. ఇది చాలా మెయిన్ పాయింట్ అండి. ఒక టైప్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది కానీ రిక్వైర్మెంట్స్ ఏమే ఉంటుంది అందరి దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలకి, బాలకృష్ణ గారి సినిమాలకి, మేరే పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళందరూ ఉండే మిగతా ఆ సినిమాలకి ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ మనం యూజ్ చేయవలసి వస్తుంది. కానీ మనకు అంతంత బడ్జెట్లో ఉండవు. కెమెరా సేమ్ ఉంటుంది, లొకేషన్ సేమ్ ఉంటుంది, అవే క్యారవాన్లు పెట్టాలి, అదే మెయింటెనెన్స్లు అన్నీ ఉంటాయి, బట్ బడ్జెట్. బట్ దీంట్లోనే ఆ గ్రాండియర్ తీసుకురావాలి. అక్కడ ఎందుకంటే అక్కడ ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర సెట్ వేసేస్తారండి. ఇప్పుడు ఒక టెంపుల్ కావాలి అని అంటే ఒక టెంపుల్ సెట్ చేయడానికి బడ్జెట్ ఉంటుంది, సెట్ వేసేస్తారు, కంఫర్ట్గా ఇక్కడ కూర్చొని చేసేస్తారు. బట్ మనకేంటంటే ఆ క్వాలిటీ కావాలి, సెట్ వేసేంత బడ్జెట్ ఉండదు, అలాగని ఎక్కడ పడితే అక్కడ చేయలేము. దానికి ఎక్కువగా మేము రీసెర్చ్ చేసి ఎక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం. ఒక టెంపుల్ అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటే ఎక్కడైనా చేసేయచ్చు కదా అనుకోండి, కానీ మైసూర్ వెళ్ళి మైసూర్లో ఎక్కడో నంజన్గూడ అనే ఒక టెంపుల్ దగ్గర చేసాం మనం, అలా గాలి గోపురం అది అనుకుని. మళ్ళీ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మనకి ఒకప్పుడు ఆంధ్ర వెళ్ళి ఎక్కడైనా మన రోడ్స్ మీద షూటింగ్ చేసేసేవాళ్ళం మేము, అసెండర్లుగా ఉన్నప్పుడు అదంతా చేసేవాళ్ళం. చాలా ఈజీగా ఉండేది. మన బడ్జెట్లు పెరిగిపోవడానికి సగం కారణం కూడా ఇదే. అది ఎవరో ఎక్కువగా మాట్లాడరు కానీ అది ఇది హిడెన్ పాయింట్స్ అంటాం కదా. ఎందుకనంటే ఒక విలేజ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక 20 డేస్ రాజమండ్రి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉంటే, నేను రామరామ కృష్ణకృష్ణ ఆ టైంలో ఆల్మోస్ట్ 60-70 డేస్ ఇంకా అక్కడే రాజమండ్రిలో ఉండే ఆ చుట్టుపక్కలంతా విలేజెస్లో రియలిస్టిక్గా చాలా బాగా తీసాం అప్పుడంతా. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిపోయింది. ఎందుకనంటే అందరి దగ్గర కెమెరాలు వచ్చేసినాయి, ఫోన్లు చేతిలో ఉండే. మనం రోడ్లో ఒక హీరో నడుచుకుంటూ వెళ్ళే షార్ట్ తీయాలంటే మనం తీయలేం. ఏమవుతుంది, అందరూ వీడియోలు తీసేస్తున్నారు, పెట్టేస్తున్నారు, ఇంక అసలు మీకు అంటే ఇంకెవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో అందువల్ల ఏంటంటే ఇంక అందరం ఇంక అక్కడికి వెళ్ళడం మానేసి మ్యాక్సిమం సెట్ చేయడం, లేదంటే అదర్ స్టేట్స్కి వెళ్ళి ఎక్కడో చేయడం, ఇలా చేయవలసి వస్తుంది. దానికి బడ్జెట్ కూడా పెరుగు, బడ్జెట్లు పెరిగిపోతుందండి ఆటోమేటిక్గా. అంటే దీని గురించి అంటే ఇవన్నీ తెలియకుండా మనకి ఓవర్ బర్డెన్ అయిపోతుంది. లేదంటే ఒక విలేజ్కి మనం విలేజ్కి వెళ్తే లైవ్లీగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పెద్ద హీరోలు చేసే వాటికి ఏంటంటే విలేజ్ని కూడా ఇక్కడ వేసేయవలసి వస్తుంది ఒక సెట్ కింద. అది అంత బడ్జెట్ మనకి ఇంత ముందు అవసరం ఉండేది కదా, ఒక ఒరిజినల్ విలేజ్కి వెళ్ళి చేసుకొచ్చేసేవాళ్ళు. అచ్చా.